सेमी ऑटोमेटिक हाइड्रोलिक डबल डाई मशीन मैं इलांट स्क्वायर टाइप बफे प्लेट तैयार इला स्क्वायर टाइप चतुरस्रकम बफे प्लेट तैयार अट द सेम टाइम सर्किल प्लेट बफे प्लेट मन राउंड को बफे प्लेट तैयार अट द सेम टाइम दही मार्चको पलचड़ पतला प्लेट्स मन सिटिंग प्लेट्स तैयार मल्टी कलर बफे प्लेट स्क्वायर टाइप बफे प्लेट एक्कड़ मुझे फ्रंट बैक एक्कड़ क्राक रे इलांट डबल टाइप स्क्वायर टाइप बफे प्लेट्स अनेट मन सिंगल डाई हाइड्रोलिक मशीन तैयार डबल डाई सेमी ऑटोमेटिक हाइड्रोलिक मशीन तैयार विधा मन इधे मशीन सिंगल डाई मशीन स्क्वायर टाइप सर्किल टाइप बफे प्लेट तैयार डाई मार्चको इलांट बफे प्लेट स्क्वायर टाइप बफे प्लेट तैयार गेर एन कि गेर कनपल अट्ला सैकंड आगल सैकंड आगल कैसे कैसे गेर नुनिकरा रईट वैसे आ सीट अवतल पेट सीट चूपी सीट चूपी पूर्ति कना हाँ अंत ले चूपी प्लेट चूपी बैक साइड चूपी ओके दिन कलर उठा वेरे कलर उठा हाँ पेटे वो आवतल पे प्लेट चूप कीट चूप प्लेट प्लेट चूप बैक साइड चूप कलर कलर पे कलर उद ఇది స్క్వేర్ టైప్ బఫెట్ ప్లేట్ వెరైటీగా ఉంటుంది ఒకసారి షీట్ చూపి షీట్ చూపి ఆ రైట్ అవుతుందా బెట ఆ ప్లేట్ చూపి ఆ రైట్ ఆ కలర్ షీట్ చూపి ఆ రైట్ प्लेट दर चाल नीट कदा बैक साइड अभी गोल्ड कलर बेट गोल्ड गोल्ड कलर रूम मूड बेट बेट डेली अदे अदेवना डिवेड लेट इन मूड पटा कदा आर उन्या कैसे आर पटावा सर अदी
అది ఒకసారి ఏదో కలర్ కలర్ పెట్టి నువ్వు ఎనికిరా ఎనికని గేరే మార్చు అది వద్దులే అది వద్దులే యూట్యూబ్లో ఎక్కిచ్చేదే యూట్యూబ్లో వస్తావు అంట ఇది ఒక ప్లేట్ పట్టుకోకూడి రకానికి ఇవ్వడం ఆ కలర్ కింద కలర్ ఉంది కింద కింద అయ్యి రైట్ ఇంకా గ్రీన్ ఉండే చూడు గ్రీన్ రౌండ్ ఇవన్నీ ఒకే మిషన్లో తయారు చేయచ్చు కాబట్టి అని ఉండలేదు మళ్ళీ ఆయన చెప్తాలి మని మనిషి ఏముంది ఇప్పుడు పర్ఫెక్ట్ కండిషన్ ఓట్లో బాత్రూమ్ వాటర్ గ్రీన్ కలర్ షీట్ చూపి మోటార్ కాడ పెట్టాల్సి చుట్టుకుంటాయి తీ పెట్టు యాదవ తీసుకు అక్కరా గేర్ మార్చి చూడాలి కదా నువ్వు అటు దూరం కంటే లెక్క అని పై కింద కదా సార్ షీట్ పెట్టుకుని పక్కన గ్రీన్ కలర్ పెట్టు సిల్వరా అది బాగాలేదే పెడతావు పెట్టు ఒకటే ఒకటి ఒక్కోసారి అన్న ఇన్ని తీసి వీడి తీసి లాభం లేదు నువ్వు గేర్ ఆపరేట్ నువ్వు అడ్డం ఉండవు అందుకే ఒక్కోటి ఒక్కోసారి అని అంటున్నావు అట్లా ఇది బాగాలేదు బా ఒక క్రాక్ ఉంది గ్రీన్ గ్రీన్ కలర్ పెట్టు ఒక్కొక్కటి పెట్టు గ్రీన్ కలర్ గ్రీన్ గ్రీన్ కలర్ పెట్టు ఒక్కొక్కటి ఇదే షీట్ చూపి పెట్టు ఒకసారి
ఏదో కృషి రెండు మీ దగ్గర దూరాల మీద స్వారీ చేస్తారా పక్కరా గేర్ మార్చి చూడాలి కదా నువ్వు అటు దూరంగా అంటే లెక్క అన్న పై కింద కదా షీట్ పెట్టుకుని పక్కన గ్రీన్ కలర్ పెట్టు సిలవరా అది బాగాలేదే పెడతావు పెట్టు ఒకటే ఒకటి ఒక్కోసారి అన్న ఇన్ని తీసి వీడి తీసి లాభం లేదు నువ్వు ఏ రాబట్టు నువ్వు అడ్డం ఉండవు అందుకే ఒక్కోటి ఒక్కోసారి అని అంటున్నావు అట్లా ఏది బాగాలేదు బా ఒక క్రాక్ ఉంది గ్రీన్ గ్రీన్ కలర్ పెట్టు ఒక్కోటి పెట్టు గ్రీన్ కలర్ గ్రీన్ గ్రీన్ కలర్ పెట్టు ఒక్కోటి ఇదే షీట్ చూపి పెట్టు ఒకసారి
మిగతా ఒకరి ఏదో ఒకరి రెండు మీ దగ్గర దూరాల మీద స్వారీ చేస్తారా షీట్ చూపించు మోటర్ ఆన్ చేయలే షీట్ షీట్ చూపించు ఒక సెకండ్ ఆగు ఆ రైట్ ఎన్ని కలర్ వదిలే ఎక్కువ లాగా ఎక్కువ లాగా అవుతుంది అవుతుంది అన్న అవుతుంది షీట్ చూపి షీట్ చూపి వదిలే వదిలే ఇక్కడ ఇక్కడ ఈతలరా ఈతలరా షీట్ చూపి బ్యాక్ సైడ్ లేడీస్ వెళ్ళినప్పుడు నొప్పు మధ్యలో నొప్పు పైన తగలకుండా మధ్యలో నొప్పు అట్లా ఉన్న లేడీ షీట్ పెట్టు షీట్ చూపి షీట్ చూపి అది పై పైన ప్లేట్ పైన కష్టం ఉంటుంది బ్యాక్ కాలేదా అంతకుముందు తయారు చేసి ప్లేట్ చూపి ఆ ప్లేట్ పడతాం బ్యాక్ సైడ్ చెప్పి ఇది
అది కావాలంటే ప్లేట్ పెట్టి అది అట్టే పెట్టు, అది కూడా అట్టే పెట్టు, ప్లేట్ అంటే మధ్యలో పెట్టు. అది గేర్ ఎనికిలా, నువ్వు ఎనికిర బాగా గేర్ కనపడలే. అట్లా ఒక సెకండ్ ఆగాల, ఒక సెకండ్ అన్న ఆగాల. కిందేసి కిందేసి గేర్ నువ్వు ఎనికిరా, ఇంకా ఎనికిరా, నువ్వు ఎనికిరా. ఆ రైట్, ఆ వదిలేసి ఆ షీట్ అవతల పెట్టు. షీట్ చూపి, షీట్ చూపి. పూర్తిగానో? అంతేలే, ఇది చూపి, ప్లేట్ చూపి, బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ చూపి. ఓకే, దాంట్లో కలర్ ఉంటుంది, వేరే కలర్ ఉంటుంది. పెట్టేసి వదిలేయి, అవతల పెట్టు. ప్లేట్ చూపి, కింద వేసి, కింద కింద వేసి. షీట్ చూపి, ప్లేట్, ప్లేట్ చూపి, బ్యాక్ సైడ్ చూపి. కలర్, కలర్ పెట్టేసి, కలర్ ఉంది. ఇది స్క్వైర్ టైప్ బఫే ప్లేట్, వెరైటీగా ఉంటుంది. ఒకసారి షీట్ చూపి, షీట్ చూపి. రైట్, అవుతుందంట పెట్టు. ప్లేట్ చూపి, రైట్. కలర్ షీట్ చూపి, రైట్. ఇది ప్లేట్ దగ్గర పెట్టు, చాలా నీట్గా వచ్చింది కదా. బ్యాక్ సైడ్ పెట్టు, అవి గోల్డ్ కలర్ పెట్టు, గోల్డ్, గోల్డ్ కలర్. రెండు మూడు పెట్టు, పెట్టు. అవుతుంది, రైట్. చేయి, డైలీ చేసేవాళ్ళు కూడా అట్లా రాదేమో. ఉన్న ఇది 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 అదేమన్నా ఒక్కోడు ఒక్కోడు డివైడ్ లేదు. ఎన్ని మూడు పెట్టాయి కదా, ఆరు ఉన్నాయా? ఓ, ఇది ఒక్కోడు కిందేసి, ఒక్కోడు కిందేసి. ఆరు పెట్టావా? వేసి సరే, అద్ది అద్ది. అది ఒకసారి ఇది ఏదో కలర్, కలర్ పెట్టి షీట్ చూపి. నువ్వు ఎనికిరా, ఎనికనే గేర్ మార్చు.
అది వద్దులే అది వద్దులే బ్యాక్ సైడ్ కింద పట్టి యూట్యూబ్లో ఎక్కిచ్చేదే యూట్యూబ్లో వస్తావంట ఇది ప్లేట్ పట్టుకోకూడి రకానికి ఇవ్వడు ఆ కలర్ కింద కలర్ ఉంది కింద కింద అయ్యి రైట్ ఇంకా గ్రీన్ ఉండేది చూడు గ్రీన్ రౌండ్ ఇవన్నీ ఒకే మిషన్ తయారు చేయచ్చు అదే ఉండలే మళ్ళీ ఆయన చెప్తాలే మన మనిషి అయినా ఏముంది ఇప్పుడు పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నాయి ఓట్లో బాత్రూమ్ వాటర్ వెల్కమ్ టు దిస్ మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్ ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఇలాంటి స్క్వైర్ టైప్ బఫే ప్లేట్లు కానీ లేదంటే రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవడానికి ఉండే రా మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే ఇలాంటి 13x13 సైజు గల బఫెట్ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్కి మనము ఇలాంటి షీట్లు మనము హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ ఈ షీట్లు డైలు మధ్యలో పెట్టేసి ప్లేట్ తయారవుతే మనకి కోరుకున్న సర్కిల్ అంటే గుండ్రటి ఆకారంలో కానీ లేదు అంటే కనుక స్క్వైర్ చతురస్రాకారంలో ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఈ 13x13 షీట్ని మనం మిషన్లో పెట్టి ప్రెస్ చేసి ఆపరేట్ చేస్తే 12x12 సైజు ప్లేట్ తయారవుతుంది ఈ వీడియోలో ఈ రెండు రకాల ప్లేట్స్ అంటే స్క్వైర్ ప్లేట్ బఫే ప్లేట్ సర్కిల్ గుండటి మనం ప్లేట్ తయారు చేసుకుంటే సేమ్ రా మెటీరియల్ మాత్రమే ఉంటుంది వేరే వేరే రా మెటీరియల్ ఉండదని గమనించండి మనము ఈ రెండు రకాల ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు మనకి ఈ బఫే ప్లేట్ అనేవి మార్కెట్లో బాగా 90% బాగా డిమాండ్ ఉన్నాయి సో ప్రతి ఫంక్షన్ హాల్లోనూ ప్రతి శుభకార్యాలలోనూ ప్రతి ఈ కిరాణా షాపులలోనూ ప్రతి హోటల్స్లోనూ ప్రతి టెంపుల్స్లోనూ ఇలాంటి ప్లేట్స్ వాడతారు బాగా మోస్ట్ డిమాండ్ స్క్వైర్ ప్లేట్ చతురస్రాకారం బఫే ప్లేట్ కూడా బాగా డిమాండ్ ఉన్నాయి గమనించండి కొన్ని ఏరియాలలో తయారైన పన్నెండు బై పన్నెండు సైజు బఫే ప్లేట్లు కానీ 14x14 బఫే ప్లేట్లు కానీ వాడతారు సో మనకి ఈ రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుందంటే మీకు సింపుల్గా అర్థం అవడానికి 1.20 పైసల నుంచి 1.25 పైసలు పడుతుంది ఆ షీట్ని మనం ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది మనము ప్లేట్ తయారు చేయడానికి పవర్ బిల్ అనేది 2 పైసలు పడుతుంది సో యావరేజ్గా మనకి 1.20 పైసలు మనకు ప్లేట్ ట్రాన్స్పోర్ట్ 5 పైసలు పవర్ బిల్లు 2 అంటే 1.27 పైసల్లో ప్లేట్ తయారవుతే మనము మ్యాక్సిమం 10 నుంచి 15 పైసలు లేదంటే 20 పైసలు
లీస్ట్ మార్జిన్ 10 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాము. మనం తీసుకునే మిషన్ బట్టి మనము సింగిల్ డై మిషన్ తీసుకుంటే పర్ డే 3000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, డబల్ డై మిషన్ తీసుకుంటే పర్ డే 6000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్ అనేటివి మనము ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మాన్యువల్ ప్రెస్ మిషన్లో మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఇలాంటి ప్లేట్స్, మన బఫే ప్లేట్స్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కానీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ గోల్డ్ కలర్, అంటే మనము టేబుల్ మీద కూడా పల్చటి పతలా ప్లేట్స్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్లు కానీ తయారు చేసుకుంటారు. సో మీకు ఇంకా వివరాలు, ఇంకా ముఖ్యమైన వివరాలు ఏంటంటే, ఈ మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ బాండ్ అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుందని, మహిళలు ఇంటి వద్దనే ఉండి 10,000, 20,000, 30,000 సంపాదించుకోవచ్చని ఆన్లైన్లలో వార్తాపత్రికలో ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇస్తున్నారు. దయచేసి అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలకు కోరుతున్నాను. మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఒకవేళ తెలుసుకొనైనా వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. ఇంకా మీకు ఆన్లైన్లో ఇలాంటి మోసపూరిత వ్యాపారం నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మనం మార్కెట్లో అమ్ముకునే విధానం ఎలా ఉంటుందంటే, మనకి మార్కెట్లో మనకి 10 పైసలు లాభం వస్తుంది, కాంపిటీటర్ అంటే పక్క వేరే కాంపిటీషన్ కూడా మనకి వాళ్ళు 10 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకుంటున్నారని తెలిస్తే మనము 1-2 పైసలు తగ్గించైనా మనం 7-8 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకోవడం వల్ల మనకు మనకిచ్చే ఆర్డర్లు కూడా మనకే డైరెక్ట్గా ప్రతిరోజు ఆర్డర్ వస్తాయి. ప్రతిరోజు మనకి ప్లేట్లు తయారు చేయడానికి వర్క్ ఉంటుందని గమనించండి. మనం కాంపిటీషన్ ఉన్నప్పుడు 1-2 పైసలు తగ్గించుకొని మ్యాక్సిమం 7 పైసలు కానీ 8 పైసలు కానీ లాభాలు పెట్టుకొని అమ్ముకుంటే మీకు ప్రతిరోజు ఆర్డర్ ఉంటుంది, ప్రతిరోజు వర్క్లు ఉంటాయని గమనించండి. ఇంకా మీకు ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్లేట్లు మీ దగ్గర కొంటున్నాను అనుకోండి, నాకు ఒక కవర్లో, ఒక కట్టలో, ఒక కవర్లో 20 ప్లేట్స్ కట్టమని చెప్తాను. మీరు కట్టుకునే విధానం ఎలా అంటే, 19 ప్లేట్స్ ప్లస్ కవర్, లేదంటే కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ 18 ప్లేట్లు ప్లస్ కవర్, అంటే 20 ప్లేట్స్ కింది కౌంట్ అవుతుంది. 19 ప్లేట్స్ ప్లస్ కవర్, లేదంటే 18 ప్లేట్స్ ప్లస్ కవర్, ఇవన్నీ 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతుంది. మనకు మీకు అర్థం అవ్వాలంటే, ప్లేట్ అనేది మనం 1.40 పైసల నుంచి 1.50 పైసల మధ్యలో అమ్ముకుంటే, అంటే సుమారుగా